పిల్ల గణకార్యం పిల్లకంటే పడుతున్న భయం కూడా లేదు వాడికి పైగా ఈవిడ గాని వరు ఎత్తుకుపోతున్నట్టు ఏకే రండి చెప్తూ వెళ్తున్నాడు ఇది మామూలుది కాదే పెద్ద చిన్న చిన్న ఫైల్ బాజా నోటికొచ్చినట్టు మాట్లాడకండి కృష్ణ ఫ్రెండ్ మీనాక్షి భర్త అనవసరంగా మా మధ్య చిచ్చు పెట్టకండి ఆయన మీతో నాకేంటి మీనాక్షి ఎవరేమనుకున్నా నాకు అనవసరం అసలు ఏం జరిగిందంటే इंका चूस्तावे कदलु इदी डब्बू बतकडानिकी इवी बट्टलु परु कापाडुकोडानिकी इलांटी परिस्थिति वस्तुंदनी नेनु कल्लो कूडा ऊहिंचलेदु ऊहिंचि उंटे इंत दाका रानिच्चेदानि कादु अंटे नन्नु अनुमानिस्तुन्नावा मीनाक्षि नेनु जाग्रत पड़तुन्नानु స్నేహ బంధం చాలా పవిత్రమైంది గౌతమి స్నేహితురాలు కట్టుకునే చీర మీద మనసు పడొచ్చు తప్పు లేదు అదే స్నేహితురాలు కొట్టుకునే స్ప్రే అంటే ఇష్టపడొచ్చు నష్టం లేదు కానీ అంతకు మించి మనసు ఆశపడితే ఆ బంధం అపవిత్రం అవుతుంది అలా జరగక ముందే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం నీకు నాకు ఇద్దరికి మంచిది అది కాదు మీనాక్షి
ఇప్పుడు నాకు కావాల్సింది సంజయ్శి కాదు గౌతమి, నా ఊనికి. నా సాయం ఓ మనిషి సమస్య తీరుస్తుంది అంటే నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే. కానీ ఆ మనిషి నాకే సమస్య అయ్యి నా ఉనికినే మాయం చేస్తే ఊపిరి పోయినా ఉపేక్షించను. రా మీనాక్షి, వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక్కసారి నేను చెప్పేది విను గౌతమి. పాద ప్రతివాదనలు వినడానికి ఇది కోర్టు కాదు, ధనరాజ్ వనమాలి గారి ఇల్లు. నిన్ను నా కోడలి ఇంటికి తీసుకొచ్చి నా స్నేహితురాలని చెప్పినప్పుడు నువ్వెవరు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావని ఒక్క మాటైనా అడగకుండా ఈ ఇంట్లో స్థానమిచ్చాను. కారణం మీనాక్షి మీద నమ్మకం. ఇప్పుడు అదే మీనాక్షి అర్ధరాత్రి 12 గంటలకి నీ బట్టలు సర్ది నీ చేతిలో డబ్బు పెట్టి నిన్ను బయటికి వెళ్ళిపోమ్మందంటే ఏం జరిగిందో అర్థం చేసుకోగలను. ఇక చాలు, ఎవరెవరెక్కడుండాలో అక్కడుండడం అందరికీ ఆరోగ్యకరం. వెళ్ళిపో. అంటే మీనాక్షి కాబట్టి, సంస్కారం ఉన్న పిల్ల కాబట్టి ఇంకా నీకు గౌరవం ఇచ్చి మాట్లాడింది. ఆ గౌరవాన్ని అలాగే కాపాడుకో మీనాక్షి. వెళ్ళిపోతానండి. ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చిన మీనాక్షికి, నా మాటని గౌరవించి ఆదరించిన మీకు రుణపడి ఉంటాను. తీర్చుకున్న రుణం చాలు, ఇక దయచేయి. పద. అబ్బా, ఈ సెంటిమెంట్లకి ఏం తక్కువ లేదు. దండం పెట్టింది చాలు, ఇక దయచేయి. అబ్బా, గింటేసే వరకు చూడకు, దయచేయి. వస్తానా అంటే? రావద్దు, మళ్ళీ రావద్దు, వెళ్ళిపో. We'll be right back.
గౌతమే ఇక్కడికి ఏం జరిగింది గౌతమి? నా వల్ల ఈ ఇంట్లో కలతలు వచ్చే ప్రమాదం ఉంది క్రిష్. అందుకే మీనాక్షి ఇంట్లోంచి వెళ్ళిపోమంది వెళ్ళిపోతున్నాను. మీనాక్షి సరైన నిర్ణయం తీసుకుంది గౌతమి. అవును గౌతమి, నువ్వు మీనాక్షి ఫ్రెండ్వి. అప్పుడు నీ ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ నిన్ను నీ ఇంట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తనే వెళ్ళిపోమంటుంది. వీడంటే ఇలా రివర్స్ లో మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం చేస్తున్నావు గౌతమి? మీనాక్షి మాట శాసనం. అవుట్. వన్ మినిట్ గౌతమి.
అమ్మాయి పేరు గౌతమి, నా ఫ్రెండ్ ఇక నుండి కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ చాలా మందిని మన ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు, అయినా వాళ్ళని నాతో సమానంగా చూసేదానివి. నాకేం కొనిపెడితే వాళ్ళకి అదే కొనిపెట్టేదానివి. కానీ గౌతమి నీకు బాగా తెలుసు, ఎలాంటిదో తెలుసు, అందుకే ఇప్పుడు గౌతమిని తీసుకొచ్చాను. గౌతమి నీకు బాగా తెలుసు, ఎలాంటిదో తెలుసు, అందుకే ఇప్పుడు గౌతమిని తీసుకొచ్చాను. మా నీ కళ్ళల్లో ఆవేశం కనబడుతుంది, కానీ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది. మీనాక్షి కోడలుగా ఇంట్లో అడుగుపెట్టి సంవత్సరం అయింది. అంతలోనే ముక్కు మొహం తెలియని ఓ అమ్మాయిని తీసుకొచ్చి తన ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసి తను ఈ ఇంట్లోనే ఉంటుందంటే మీనాక్షి మాటకు విలువనిచ్చి గౌతమికి ఆశ్రయం ఇచ్చావు. మరి నేను ఈ ఇంట్లో పుట్టి 25 సంవత్సరాలైందమ్మా. ఏడాది క్రితం వచ్చిన మీనాక్షికున్న విలువ కూడా నాకు లేదమ్మా. ఇప్పుడు గౌతమి మీనాక్షి ఫ్రెండ్ కాదమ్మా, వాళ్ళిద్దరికి ఏ సంబంధం లేదు. గౌతమి నా ఫ్రెండ్, మరి నా ఇంట్లో నా తరఫున ఒక వ్యక్తిని తీసుకొచ్చే హక్కు నాకు ఉందా లేదా? హక్కు లేదు అంటే నాకు ఇంట్లో విలువ లేనట్టు. విలువ లేదంటే ఈ ఇంట్లో నేను ఉండడం వృధాయే కదమ్మా. థ్యాంక్స్ అమ్మా, ఇప్పటికైనా ఈ ఇంటి కొడుగ్గా నాకంటూ ఒక విలువ ఉందని చెప్పకనే చెప్పాం. గౌతమి, ఇక నుండి నువ్వు నా ఫ్రెండు మాత్రమే కాదు, ఈ ఇంట్లో మనిషివి. పైకి వెళ్ళు. మా అమ్మ ఒప్పుకుంది గౌతమి, ఇంకా ఆలోచిస్తామే, వెళ్ళు. గౌతమి ఇంట్లో ఉండడానికి మా అమ్మ పర్మిషన్ సరిపోద్దనుకుంటా.
గుడ్ మార్నింగ్ గౌతమి. గౌతమి గౌతమి చెప్పవే క్రిష్. గౌతమి నేను ఏం చేసావ్ చెప్పు. నేను చేసినది క్రిష్.